సురేష్ ఆగను ఆనంద్ గారు. ఆనంద్, మీ మీ యాక్టింగ్ చూస్తుంటే మీ బ్రదర్కు మీ యాక్టింగ్ సేమ్ ఉన్నట్టు అనిపిస్తుంది స్క్రీన్ మీద. ఇంట్లో ఇద్దరు అనగమ్మల మధ్య పోటీ ఉంటుందా, ఆన్ స్క్రీన్ మీద కూడా భవిష్యత్తులో పోటీ ఉంటుందా? అది నేను మొన్న చెప్పిన యాక్చువల్గా ఒకరోజు విజయ్ దేవరకొండ ఫ్యాన్స్, ఆనంద్ దేవరకొండ ఫ్యాన్స్ ఒకరినొకరు నెగిటివ్ ట్రోల్ చేసి కూడా చూడాలని ఉందన్న, నాకు అంత రేంజ్కి వెళ్ళాలని లేదు. మీ ఫ్యాన్స్ అన్న విజయ్ మీద, విజయ్ ఫ్యాన్స్ నీ మీద అన్న, వన్ డే ట్వెల్ అట్లే. అంటే నేను ఈ యాక్చువల్లీ మొన్న ఒక డిస్కషన్లో అన్న మీలో ల్యాకింగ్ ఒకటి, మీరు పెద్దగా ఆలోచించట్లేదు అన్న అని సారే చేశాను అన్న. నేనేంటంటే కొంచెం లైఫ్లో ఏం చేస్తున్నా కొంచెం హ్యాపీగా ఉండాలి, చిల్ ఉండాలి అనేది ఆలోచిస్తుంటా. మళ్ళీ ఈ ఆయన చూసిన పొటెన్షియల్ నుంచి ఇదంతా వచ్చింది. నేను కాంపిటీషన్ అనేది ఏమో ఆ ఫ్రైడే రోజు మంచిదేమో కానీ, జనరలీ ఇఫ్ యూ కీప్ థింకింగ్ ఆఫ్ కాంపిటీషన్ అది క్రియేటివిటీని చంపేస్తుంది. ఆ విధంగా నేనైతే ఆలోచించను. ఈ సినిమా నేను మరీ చెప్తున్నా, వీళ్ళిద్దరికి మేము మా ముగ్గురికి ఇలాంటి క్యారెక్టర్ దొరకడం అసలు చాలా లక్కీ. అండ్ దిస్ ఫిలిం ఎస్పెషలీ, అండ్ చాలా రోజుల తర్వాత ఇంత మంచి లవ్ స్టోరీ వస్తుంది. అంటే డైలాగ్స్ సూపర్బ్ ఉంటాయి. ఒక ఫీమేల్, మామూలుగా మన మేల్ పర్స్పెక్టివ్ నుంచి లవ్ స్టోరీ చాలా చూసి ఉంటాం, వీడు ఎందుకు అమ్మాయిని ప్రేమిస్తుండు, ఎందుకు బ్రేకప్ అయిండు, ఎందుకు మళ్ళీ కలిసి వచ్చిండ్రు ఇవన్నీ. కానీ దీంట్లో ఫీమేల్ పర్స్పెక్టివ్ కూడా ఉంటుంది కాబట్టి అది టెంప్లెట్ నుంచి బయటకు వచ్చినాం ఆల్రెడీ అక్కడనే. అండ్ ఇట్స్ గోయింగ్ టు బి అమేజింగ్ దిస్ ఫిలిం. కాంపిటీషన్ గురించి అయితే నేను పెద్దగా అంటే ఆలోచించను, నేను అక్కడ వరకు వెళ్ళలేదు ఇంకా. సినిమా అయిపోయాక అన్న గారు ఇక్కడ సినిమా అయిపోయాక కన్నులతో బయటకు వస్తారని అంటున్నారు, ఏమన్నా సాడింగ్ ఆ టైప్ ఏమైనా ఉండే? స్కేన్ అన్న ఇప్పుడే అన్నారు కదా సాటిస్ఫైడ్ అండి అని. సాటిస్ఫైడ్ అంటే ప్రతి ఒక్క సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా అయితే కంపల్సరీ టీయర్స్తో బయటకు వస్తారు అనేసి చెప్పారు. టీయర్స్ క్యాన్ బి సాడ్, క్యాన్ బి హ్యాపీ. సో మీరు ఎదురు చూడండి, మంచిగా ఉంటుంది. మిమ్మల్ని ఆ రన్ టైం అంతా పరిగెత్తూ తీసుకెళ్తుంటది ఎండింగ్ దాకా, అండ్ యుల్ బి సాటిస్ఫైడ్ బై ది ఎండ్ ఆఫ్ ఇట్ ఫర్ షూర్. రాజేష్ గారు, బ్యాడ్ ఎండింగ్ కాదు మ్యాడ్ ఎండింగ్, మైండ్ బెంగింగ్.